ఈ వీడియోను బాగా చూడండి. కనిపిస్తుందా మీకు పాము? చూడండి, సాలిగూడులో ఎలా వేలాడుతూ ఉంది. చాలా పెద్ద పాము, బలముగలది, శక్తివంతమైన పాము. ఆ సాలిగూడులో చిక్కబడి ఉన్నది తన ప్రాణము కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది పాము. అయినా తన వల్ల కాదు. ఆ ప్రయత్నంలో సాలిగూడుని తెంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ సాలి పురుగు వచ్చి ఆ సాలిగూడితో కప్పేస్తుంది, చుట్టేస్తుంది. ఆ రెండింటి మధ్య పోట్లాట జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా పాము చాలా విషకరమైన జంతువు అయినప్పటికీ కూడా చాలా చక్కగా ప్రాణాన్ని కాపాడుకోవాలని, బయటపడాలని ప్రయత్నం చేస్తూ ఉంది పాము. అయినా సాలిగూడుతో విడుదల పొందలేకపోతుంది, ఎందుకంటే సాలిగూడులో చిక్కబడి ఉన్నది. ఈరోజు మనిషి పరిస్థితి కూడా అంతే. మనిషి ఎన్నో రకాల పాపాలు చేశాడు, ఆ పాపాల్లో చిక్కబడి బయటికి రాలేకపోతూ ఉన్నాడు. త్రాగుడు మానుకోలేకపోతున్నాడు, వ్యభిచారం వదులుకోలేకపోతున్నాడు, దొంగతనం మానుకోలేకపోతున్నాడు. ఇలా ఎన్నో రకాల పాపాల్లో బంధించబడ్డాడు. తన మట్టుకు తాను బయటకు వచ్చి ఒక మంచి జీవితాన్ని కొనసాగించాలని మనిషి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఈ పాము వలె పాపంలో చిక్కబడి బయటికి రాలేకపోతున్నాడు. ఈ పాము సాలిగూడులో చిక్కబడి బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నా తన వల్ల కాలేకపోతుంది. మనిషి కూడా అంతే. మనిషి పాపాలు పోవాలనంటే దేవాతి దేవుడే ఈ భూమి మీదకి రావాలి. బైబిల్ సెలవిస్తుంది, పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? రాజ్యాన్ని స్థాపించటానిక కాదు. కాదు, బైబిల్ సెలవిస్తుంది, భూమి మీద ప్రతి మనిషి పాపే. ఆ పాపిని ఆ పాపం నుండి విడిపించటానికి, విడిపించి తానైతే ఎక్కడున్నాడో దేవుడు తానుండే స్థలానికి తీసుకెళ్ళి ప్రశాంతమైన జీవితం, పరలోక రాజ్యం ఇవ్వాలని దేవుని యొక్క అభిలాష. కనుక ఈరోజే నువ్వు పాపంలో చిక్కబడి ఉన్నావు, పాపం నుండి విడుదల పొందాలని ఆరాటం నీకుంటే తప్పనిసరిగా యేసును నువ్వు నమ్మితే, యేసును విశ్వసిస్తే, యేసును నువ్వు సొంత రక్షకుడిగా స్వీకరిస్తే యేసయ్య తప్పనిసరిగా నువ్వు ఏ పాపంలో చిక్కబడి ఉన్నా, అది మనుషులకు కనబడిన పాపం అవ్వచ్చు, రహస్య పాపం అవ్వచ్చు, నువ్వు ఏ పాపంలో చిక్కబడి ఉన్నా కూడా యేసయ్య నిన్ను విడిపించి నిత్య నరకము నుండి నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్తాడు. మరెందుకు ఆలస్యం? యేసే రక్షకుడని, యేసే దేవుడని, యేసే విమోచకుడని, యేసే నా పాపాల కొరకు మరణించాడు, తిరిగి మూడో దినాన లేచాడని నువ్వు నమ్మితే తప్పనిసరిగా నువ్వు ఏ పాపంలో చిక్కబడి ఉన్నావో ఆ పాపము నుండి నా యేసుక్రీస్తు ప్రభువారు తప్పనిసరిగా విడిపిస్తాడు. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఆ ప్రాము ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది ఆ సాలిగూడు నుండి తప్పించుకోలేకపోతుంది. తన ప్రయత్నం అంతా వృధాగే కనబడుతుంది. కానీ నీవు మనిషిగా దేవుణ్ణి వెతికితే, నిజదేవుడు ఎవరు, నా కొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఎవరు, నన్ను విడిపించే దేవుడు ఎవరు అనేది ఒకసారి అన్వేషిస్తే తప్పనిసరిగా యేసు నీకు తెలుస్తాడు, కనబడతాడు. ఆ యేసును నమ్మితే నీకు విముక్తి అనేది దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యేసును అంగీకరించు, యేసు కొరకు బ్రతుకు, యేసును మహిమపరచు. అటు కృప దేవుడు దయచేయనుగా.